కూడలి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రావణి మరింత సమాచారం అందిస్తారు. శ్రావణి, ఎన్ని గంటలకు అంతిమ యాత్ర మొదలవుతుంది? రోహిత్, ఎగ్జాక్ట్లీ మనకిచ్చిన టైం ప్రకారం చూసుకుంటే 10:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి లాస్ట్ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే కుమారుడు లోకేష్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. దానికంటే ముందుగానే రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. 144 సెక్షన్ కూడా పెట్టారు. ఒక్క షాప్ కూడా ఇక్కడ ఓపెన్ కాని పరిస్థితి కనిపిస్తోంది. నరసరావుపేటలో స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయాము, పల్నాడు పులిగా పిలుచుకునే మా నేత ఇక మాకు కనిపించరు, కాబట్టి ఈరోజు సంతాపంగా మేము వ్యాపార సముదాయాలన్నీ మూసేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. రాత్రి నుంచి కూడా క్రౌడ్ అయితే తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. రోహిత్, నిన్న రాత్రి 12 గంటల ప్రాంతం ఇక్కడ కోడెల భౌతిక కాయం వచ్చినప్పటి నుంచి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి నిన్న ఇక్కడికి కోడెల భౌతిక కాయం వస్తుందని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కావచ్చు, లేదంటే సత్తెనపల్లి నియోజకవర్గం వాళ్ళు కావచ్చు, నిన్న టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి గుంటూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చే సమయంలో సత్తెనపల్లిలో కూడా కాసేపు ఉంచుతారని తెలిసింది. కానీ అది క్యాన్సిల్ అయిన క్రమంలో డైరెక్ట్ ఇక్కడ నివాసానికి తీసుకురావడంతో కొంత నిరాశ చెందారు. చివరి చూపు కూడా నోచుకోలేదు మా నేతనని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పెట్టలేదు, వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. చాలామంది ఇక్కడ అభిమానులు కావచ్చు, లేదంటే ఆయనని టీడీపీలో ముందు నుంచి ఉండి ఎంకరేజ్ చేసిన ఇక్కడున్న వాళ్ళు కావచ్చు, వచ్చి వాళ్ళ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈరోజు కోడెల మృతికి సంబంధించి? మీరేమండి ఇక్కడ నాకు జాబ్ ఇప్పించారు, టీచర్గా చేశాను నేను, ఆయనే నాకు అండగా ఉన్నారనుకొని చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు మాకు తండ్రి లాంటి వాడు అండలేడు, నేను చాలా బాధపడుతూ 3 రోజుల నుంచి మీల్స్ కూడా చేయలేదు. ఇక్కడికి వచ్చి ఏమని చెప్పమంటారండి, మానసికంగా ఆయన ఆ విధంగా హింస పెట్టి మాకు అండ లేకుండా చేశారు. ఈరోజు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. మాకు తండ్రి లాంటి వాడు డాక్టర్ గారు అలాంటి వ్యక్తి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. సత్తెనపల్లి నరసరావుపేట 2 కళ్ళుగా చూసుకున్న వ్యక్తి ఈరోజు ఆ 2 కళ్ళు పోయినట్టు బాధపడుతున్నాడు సత్తెనపల్లి నరసరావుపేటలో. ఒకటి చివరిగా, పులి ఆకలేస్తే గడ్డి తినదు, అదే కోడెలకి అన్యాయం జరిగితే, కోడెల అవమాన పడితే బతకడు అని నిరూపించి ఆయన గడ్డి తినే అవకాశం లేదు అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం ఇన్ని అక్రమ కేసులు పెట్టి ఆయన్ని